పాలమనేరు మండలం గండరాజుపల్లె వద్ద గంగవరం పోలీసులు భారీక కర్ణాటక మద్యంను దాదాపు 3.5 లక్షల మద్యంతో పాటు వాహనాలను డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. సీఐ రామకృష్ణమాచారి ఆయన మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్నారని ఖచ్చితమైన సమాచారం రావడంతో జాతీయ రహదారిలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని గండరాజుపల్లి గ్రామం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ట్రాక్టర్లో కర్ణాటక రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ కు టెట్రా ప్యాకెట్లు మద్యంను తీసుకుని వస్తుండగా ట్రాక్టర్ను సోదాలు చేస్తుండగా అందులో దాదాపు 2 లక్షల రూపాయలు మద్యం ట్రాక్టర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నామని దీనిని గమనించిన నెల్లూరుకు చెందిన లారీ డ్రైవర్ లారీని అక్కడే వదిలి పారిపోవడంతో అనుమానించిన లారీ సోదా చేయగా అందులో దాదాపు 1.5 లక్షల కర్ణాటక మద్యం ఉన్నట్లు గమనించి వాహనాలతో పాటు మద్యంను స్వాధీనపరచుకుని ట్రాక్టర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తామని తెలిపారు. ట్రాక్టర్లో మందు తరలిస్తామని సమాచారం రాగా గండరాజుపల్లి ఫ్లైఓవర్ దగ్గర కాపు గాచి పట్టుకోవడం జరిగింది. అందులో ఒక డ్రైవర్ తర్వాత 90 ml టెట్రా ప్యాకెట్లను కేసు 45 కేసులు సీజ్ చేయడం అనేది అట్లే మన గండరాజుపల్లి రాత్రి ఒక లారీలో 10 కేసులు 6 గుట్కా ప్యాకెట్లు లారీలు వదిలేసి పోలీసులు చెక్ చేస్తుంటే పోలీసు వదిలేసి పరిగెత్తిపోయినారు. అది నెల్లూరు జిల్లాకు సంబంధించిన లారీ అని తెలిసింది. దాని మీద కూడా కేసు నమోదు చేసినాము. ఇది కేసులో డ్రైవర్ అరెస్ట్ చేసి రిమాండ్ పంపుకుంటున్నాము. దీనికంతా దీనికంతా ప్రకటనగా ప్లాన్ చేసిన ఎస్సీబీ వాళ్ళకి మా స్టాఫ్కు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. ఇది అందాజు ఇది 2 లక్షలు ఉంటుంది. అది వచ్చి 1.5 లక్షలు ఉంటుంది.